పాలన పందు మంత్రులు ఎమ్మెల్యేలకు బైపోల్ టాస్క్ బీఆర్ఎస్ పనుల్లో ఢిల్లీకి కేసీఆర్ నవంబర్ మూడు దాకా అంతా మునుగోడులోనే బోసిపోతున్న మినిస్టర్ ఆఫీసులు ఆగిన కీలక ఫైల్ ఒకరోజు ప్రచారానికి డుమ్మా కొట్టిన హైకమాండ్ గరం ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటున్న ప్రగతి భవన్ ప్రచార ప్రచార ఖర్చంతా ఎమ్మెల్యేల పైనే తరలు పట్టుకుంటున్న లీడర్లు రూ బుధవారం ఏడుగురు మంత్రులు పలువురు ఎమ్మెల్యేలు మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం చేశారు చౌటుపల్లి మండలం తాళసింగారంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగారు నారాయణపురంలో మంత్రి గంగుల చండూరు మండలంలో ఎర్రబెల్లి మల్లారెడ్డి ఆ గూడెంలో మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పోర్లగడ్డ తండాలో సత్యవతి రాథోడ్ మునుగోడులో జగదీశ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ మొక్కలు ఎన్నడన్నా ఇక్కడ కనిపిస్తున్నాయా రాష్ట్రంలో పరిపాలన దాదాపు మూలక పడ్డది వచ్చే నెల మూడో మునుగోడు ఉప ఎన్నిక జరిగేదాకా ఇదే పరిస్థితి అభ్యర్థిని గెలిపించాలని రాష్ట్ర మంత్రివర్గం మొత్తం మునుగోడు నియోజకవర్గానికి బయలుదేరి వెళ్లింది మంత్రులతో పాటు అధికార పార్టీ పోలింగ్ వరకు అక్కడే గ్రామాల్లో పెడుతున్నారు మరోవైపు జాతీయ పార్టీ ఏర్పాటు పనులపై సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు ఆయన కూడా కొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు అందుబాటులో లేకపోవడంతో పరిపాలన వ్యవహారాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి హైదరాబాద్ లోని మినిస్టర్ల ఆఫీసులు బోసిపోయాయి బిఆర్కే భవన్ లో భవన్ తో పాటు మినిస్టర్ల ఆఫీసులో ఫైల్ పెండింగ్ లో పడ్డాయి మంత్రులంతా బైపోల్ బాధ్యతల్లోనే బిజీగా ఉండడం సీఎం నిత్య మునుగోడు ఉప ఎన్నికతో పాటు బీఆర్ఎస్ కు సంబంధించిన ప్రణాళికల్లో తలమునకలు అవడంతో పాలన పడకేసింది వివిధ డిపార్ట్మెంట్ల సెక్రటరీలు సీఎంఓ కు మంత్రులకు పంపిన ఫైల్ ముందు గానడం లేదు ఈ ఉన్నప్పుడే పనిచేయలేదు ఉన్నప్పుడే పాముగుజుల పండిన వాళ్ళ ఇప్పుడు ఉన్నాయని ఎత్తు పడుకున్నాడు మంత్రీ ఉంటే లాభం వేరే పార్టీలో ఒక్క సర్పంచ్ ఎంపీటీస్ కూడా ఉండదు మునుగోడు ఉప ఎన్నికల్లో ఎట్లయినా గెలిచి తీరాలని మంత్రులు ఎమ్మెల్యేలకు టిఆర్ఎస్ నాయకత్వం తేల్చి చెప్తున్నది కాంగ్రెస్ బీజేపీకి నియోజకవర్గంలోని ఒక్క సర్పంచ్ ఎంపీటీసీ స్థాయి ప్రజాప్రతినిధి కూడా మిగలొద్దని ఆ రెండు పార్టీలోని లీడర్లను నయానో భయానో టీఆర్ఎస్ లో తీసుకురావాలని స్పష్టం చేసినట్టు సమాచారం ను వాళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని వారిని రప్పించేందుకు మరింత సొరవ చూపాలని ఆదేశించినట్టు తెలిసింది దీంతో సపంచులు ఎంపీటీసీలు తమ దగ్గరికి పిలిపించుకొని బైపోల్లో టీఆర్ఎస్ కోసం పనిచేస్తే ఇంత మొత్తం సర్దుబాటు చేస్తామని ఓపెన్ ఆఫర్ ఇస్తున్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతున్నది ప్రజాప్రతినిధులను పార్టీలో తెచ్చేందుకు అయ్యే ఖర్చును తాము చూసుకుంటామని క్యాంపెయినింగ్ తో పాటు ఓటర్లను చేసుకునేందుకు సంబంధించిన వ్యవహారాలను ఉన్న పెట్టుకోవాలని లీడర్లు అంటున్నారు చేరికలపై రోజువారీగా రిపోర్ట్ రిపోర్ట్ ను పార్టీ నాయకత్వం బైపోల్ ప్రచారాన్ని ప్రత్యక్షంగా ఎలా డ్రైవ్ చేయాలి సోషల్ మీడియాలో ఏ అంశాలు హైలైట్ చేయాలనే దానిపైన ఎప్పటికప్పుడు గైడ్ చేస్తా ఉన్నారట ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ప్రజలంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ ఎనభై ఆరు మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత పద్నాలుగు మంది మంత్రులు ఫస్ట్ మీకేమైనా బుద్ధి ఉంటే మీరు రాజీనామా చేయాలి ఎందుకు రాజీనామా చేయాలంటే ఇంతమంది పోయి మునుగోడులో పని చేసినప్పుడు ఇంతమంది మంది తానికి కూడా వస్తారు కదా మీ కూడా అభివృద్ధి అవుతుంది కదా రెండో అంశం నెల రోజుల పాటు పరిపాలన పడా పెట్టి కాబట్టి ఫస్ట్ వీళ్ళ జీతాలన్నీ కట్ చేయాలి జీతాలు కట్ చేయాలి కాదు డిస్మిస్ చేయాలి ఇప్పుడు ఒక ఉద్యోగి చెప్పకుండా డైరెక్ట్ వెళ్ళిపోతే ఊకుంటామా అంతే కదా బయోమెట్రిక్ విధానం ఎందుకు ఉండదు వీళ్ళకు ఒక రాకపోతే జీతం వీళ్ళు నెల రోజుల సంమ్మా కొడతా అంటే నెల రోజులు డుమ్మా కొడతా అంటే వీళ్ళ జీతం కట్ చేయాలి ఒక నెల జీతం మొత్తం చేయాలి కానీ ఆ పని చేయరు ఇక రెండో విషయం ఏంటంటే ఎంపీటీసీ పార్టీ ఎంపీటీసీ సర్పంచ్ గా ఇతర పార్టీలో ఉన్నోళ్ళు ఒక్కళ్ళు కూడా మిగిలొద్దట అందరిని టీఆర్ఎస్ లా గుంతుకురావన్నట్టు ఓకే హుజురాబాద్ కాడ ఏం చేశారు ఈటల రాజేందర్ అయితే ఇద్దరు సర్పంచ్లు మిగిలిన ఇద్దరే ఇద్దరే సర్పంచులు ఇద్దరే మిగిలితే ఏమైంది టిఆర్ఎస్ పార్టీ బద్దలు ఈడ కూడా జరిగేది కాదే అల్టిమేట్ గా జనం ఎటు ఓటేయాలనుకుంటే అటు ఓటేస్తారు ఈ నాయకుల్ని గుంజుకున్నంత మాత్రం ఇప్పటికే ఈ నాయకులు గ్రామాలలో అరాచకాలు చేసి ఉన్నారు ఎస్ వాళ్ళ పైన తీవ్ర వ్యతిరేకత ఉంది ఈ వ్యతిరేకత అంతా ఈ మీ మీద తీసుకుంటున్న తర్వాత మీరు ఎట్లా గెలుస్తారు ఇక నాయకులే ఓట్లు వేస్తారా మొత్తం ఓట్లు అని అందరూ టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ చూస్తే ఊళ్ళు ఊళ్ళే ఓట్లు పడతాయా పడతాయా ఎంపీటీసీని చూస్తే పడతాయా వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన కథ మామూలుదేనా ఇప్పుడు వాళ్ళ ప్యాకేజీలు బీకేజీలు చూసి వీళ్ళు ప్రజలు ఊకుంటరా ఊకుంటరా అలా కార్లు క్లియర్ కట్ గా టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బీజేపీని గెలిపించే కథ అంతే డైరెక్ట్ ఒకటి ఏమీ లేదా ఆటోమేటిక్ గెలిచిపోతుంది